హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ చాలా చాలా ఈజీగా ఉంటుంది, మీ స్కిన్ని ఇన్స్టెంట్గా గ్లో చేయడానికి, బ్రైటన్ అప్ చేయడానికి, అలానే మీ స్కిన్ లైటెన్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, ఇదివరకు నేను లైట్గా ఉండేదాన్ని కానీ ఇప్పుడు డార్క్ అయిపోతున్నాను, ఎందుకో తెలీదు అని కొన్ని రీజన్స్. అవి రీజన్స్ ఏమో మనం చెప్పలేము. అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మామూలు వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, బికాస్ ట్యాన్ కూడా పోతుంది ఈ ఫేస్ ప్యాక్ వలన. అండ్ ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేస్తాం. సో చూసేద్దాం, లెట్స్ గెట్ ఇట్ ది వీడియో. ఫస్ట్ నేను తీసుకున్నాను పపాయా పేస్ట్ని. పపాయా జస్ట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి నేను మిక్సీలో పట్టేశాను. ఓకే, ఇది పేస్ట్ లాగా వచ్చింది చూసారు కదా. సో దీనిలో వాటర్ కానీ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ పేస్ట్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు పపాయా బోల్డ్ రకాలుగా మనం యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ స్కిన్కి పపాయా ఫేషియల్ కానీ. నేను ఆల్రెడీ బయోటిక్లో కూడా పపాయా ఫేషియల్ కిట్ చూపించాను. ఎస్పెషల్లీ పపాయా చాలా బాగుంటుందండి ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా. బెస్ట్ ఫ్రూట్ స్కిన్కి పపాయా నేనైతే చెప్తాను, ఫేషియల్స్కి కానీ అలాంటి వాటికి చాలా బాగుంటుంది పపాయా. మీ స్కిన్ని బ్రైటన్ అప్ చేస్తుంది, అలానే మీ స్కిన్ని గ్లోగా మారుస్తుంది అన్నమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. నేను 2 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను, దాంట్లో ఇది ఒకటి. సో నెక్స్ట్ ఏంటంటే ఆరెంజ్ పీల్ పౌడర్. నేను బంజరాస్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఏంటంటే నేను చాలా బంజరాస్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి, హెయిర్ కేర్కి సంబంధించి కానీ లేకపోతే ఇవి కానీ, బికాజ్ ఇది చాలా అవైలబుల్గా ఉన్నాయి. మామూలుగా సూపర్ మార్కెట్లోనే నేను తీసుకున్నాను, ఆన్లైన్లో ఏం తీసుకోలేదు. మీకు కూడా అవైలబుల్గా ఉంటాయి, లేదు అంటే అమెజాన్లో కానీ నైకాలో కానీ. నైకాలో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటున్నాయి ఇప్పుడు కూడా. సో నేను ఇంకా బయట తీసేసుకున్నాను అనమాట. సో ఆరెంజ్ పీల్ పౌడర్ మీరు ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే ఆరెంజెస్ మీకు అవైలబుల్గా ఉంటే వాటి పీల్ ఉంటుంది తక్కువ ఉంటుంది కదా, దాన్ని ఎండలో కొంచెం ఎండబెట్టిన తర్వాత మిక్సీ పట్టేస్తే మీకు పౌడర్ వచ్చేస్తుంది. వాటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, బికాజ్ అది అవైలబుల్గా ఉంటే అదే చేసుకోండి, లేదు అనుకుంటే ఇదైనా బాగానే ఉంటుంది. బికాజ్ ఇది ఒరిజినల్లానే బంజారాస్ ప్రొడక్ట్స్ అయితే బాగుంటాయి. సో నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఆరెంజెస్ అంత అవైలబుల్గా ప్రస్తుతానికి లేవు, అందుకే నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఇది పౌడర్ కూడా మీకు చాలా రోజులు వస్తుంది. సో ఇది మీరు వీక్లీ వన్స్ అలా కాదు, డైలీ 7 డేస్ వరకు మీరు ఇది ఫేస్ ప్యాక్ కింద పెట్టుకుంటే మీరే గమనిస్తారు మీలో వచ్చే మార్పుని. ఓకే, చూసారు కదా ఆరెంజ్ పీల్ పౌడర్ ఏంటంటే మన సన్న ట్యాన్ నుంచి కాపాడుతుంది, అలానే మీ స్కిన్లో ఉన్న బర్న్స్ నుంచి కాపాడుతుంది. మీ స్కిన్ ట్యాన్ని తొలగించడానికి ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇది స్కిన్ లైటనింగ్ చేస్తుంది. సో ఈ రెండు మిక్స్ చేస్తాము. నేను ఇప్పుడు రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. బట్ నేను ఎందుకు రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నానంటే రోజ్ వాటర్ ఒక టోనర్లా పనిచేస్తుంది, కాబట్టి మనం ఇలా కలిపినప్పుడు ఇది కూడా మన స్కిన్కి ఒక బ్రైటన్ లుక్ ఇస్తుంది అని చెప్పేసి నేను రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు రోజ్ వాటర్తో మిక్స్ చేయండి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు పచ్చిపాలతో మిక్స్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ కనుక మీకు ఎక్కువ సెన్సిటివ్ స్కిన్ అయితే కనుక ఆరెంజ్ పీల్ పౌడర్ని అవాయిడ్ చేసి ముల్తాని మెట్టి కానీ శనగపిండి కానీ మీరు యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసేసుకుందాం. నేను ఒక బౌల్లో ఈ పపాయ పేస్ట్ ఉంది కదా, ఈ పపాయ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కొంచెం చూడండి, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేస్తాను. పోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదు అనుకుంటే మ్యాక్సిమం సరిపడా కలుపుకోండి. అంతేకాకుండా ఏంటంటే మీరు ఆ పప్పాయ పేస్ట్ని ఒకసారే కొంచెం ఎక్కువ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అది స్టోర్ అవుతుంది. అలానే మీరు అలా కంటిన్యూస్గా 7 డేస్ చేయండి. కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటూనే మిక్స్ చేస్తున్నాను. అంటే మనకి కన్సిస్టెన్సీ, ఫేస్ ప్యాక్కి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా రోజ్ వాటర్ ఎంత అవసరం అనుకుంటే అంత యాడ్ చేసుకోండి. దానికి మెజర్మెంట్స్ ఏం లేవు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఆరెంజ్ పీల్ పౌడర్ని అవాయిడ్ చేయండి, కొంచెం అదేంటంటే బర్నింగ్ సెన్సేషన్ ఇస్తుంది. సో దానివల్ల సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక పింపుల్స్ వచ్చేస్తాయి మళ్ళీ. ఆరిపోయింది, ఆరిపోయిన తర్వాత నేను వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాను.
ఇప్పుడు టవల్తో కూడా ట్యాప్ చేసేసుకుంటున్నా. నేను టవల్తో తుడుచుకుంటున్నప్పుడు ఇలా రబ్ చేసేయకుండా ఇలా జస్ట్ ఇలా అనుకోండి అంతే. అప్పుడు మీ వాటర్ అంతా పోతుంది అండ్ మీ స్కిన్కి కూడా ఎలాంటి హార్ష్నెస్ అనేది జరగదు. అంతే. చూసారా మీరు ఫస్ట్ టైమే మీరు చాలా రిజల్ట్ చూస్తారు. మీరు ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నన్ను చూస్తే ఇప్పుడు చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూసారా మీరు ఫస్ట్ వీడియోలో నన్ను ఫస్ట్ చూసి ఇప్పుడు చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇన్స్టెంట్గా మీ స్కిన్కి ఒక మంచి బ్రైట్నెస్ వస్తుంది అన్నమాట. ఒక స్కిన్ అనేది లైట్ అని జరిగినట్టు బ్రైట్గా కనిపిస్తుంది, గ్లో వస్తుంది. చాలా బాగుంది ఫేస్ ప్యాక్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ డౌట్స్ అండ్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.